मित्रों आप मुझे बताओ, मोदी जी ने कश्मीर से धारा 370 हटाई, अच्छा किया या बुरा किया? अरे जोर से बोलो, उसको सुनाई पड़े ऐसे? ये मजलिस वालों के डर से चंद्रशेखर राव धारा 370 हटाने का विरोध करते थे, करना चाहिए क्या? करना चाहिए क्या? अरे हम मजलिस से भी नहीं डरते और आपसे भी नहीं डरते चंद्रशेखर राव। मोदी जी ने 5 अगस्त 2019 को धारा 70 को उखाड़ कर फेंक दिया और आज कश्मीर भारत माता का अभिन्न अंग बना। अगर मातर तू मुझे मजलिस पार्टी की भयपड़ी टीआरएस पार्टी आर्टिकल 370 की पार्लियामेंट लो मद्दतु తెలియజేయలేదు సపోర్ట్ చేయలేదు అని నమిషా గారు మాట్లాడింది. ఇది ఈ మాట నేను అమిత్ షా గారి నోట నిన్న విన్న తర్వాత నాకు ఒక డౌట్ వస్తా ఉంది. అమిత్ షా గారికి ఏమైనా అల్జీమార్ వ్యాధి గిట్ట ఉన్నదా అని డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందంటే టిఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370కి ఈ దేశం యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బహిరంగంగా మద్దతు తెలిపింది. ఆర్టికల్ 370ని టిఆర్ఎస్ పార్టీ సమర్థించింది. సమర్థించడమే కాకుండా ఇక మా ప్రభాకర్ అన్న ఎంపీ గారికి పక్కనే ఉన్నాడు. పార్లమెంట్లో ఓటింగ్లో కూడా ఆర్టికల్ 370కి అనుకూలంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఓటేసింది. ఇది నిజం. కానీ నేను అమిత్ షా గారు బహిరంగ సభలో మాట్లాడుతూ అంటారు ఆర్టికల్ 370ని టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని, మజ్లిస్ పార్టీకి భయపడి వ్యతిరేకించిందని చెప్పి ఇంత పచ్చి అబద్ధం ఇవాళ అమిత్ షా గారు మాట్లాడుతూ తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. చెప్పాలి మరి బండి సంజయ్ గారు మాట్లాడతారా, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారా, పార్లమెంట్ తీసి బయటపెట్టిన రికార్డులు, టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందా లేదా, మా ఎంపీలు ఓటేసిందా లేదా? నువ్వు ఇంత పచ్చి అబద్ధం, మజ్లిస్కి భయపడి టీఆర్ఎస్ ఆర్టికల్ 370ని వ్యతిరేకించిందని మాట్లాడతావు సభలో చెప్పింది. నేను అడుగుతున్నా, అమిత్ షా గారిని అడుగుతున్నా, స్థానిక బీజేపీ నాయకులను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 2 రూపాయలు ఎక్కడ ఇస్తే ఆధారాలు చూపించు. 2 రూపాయలు ఇస్తే ఇలా 35,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలోని పల్లె పల్లెకు, ఇంటింటికి, ప్రతి తండాకు, ప్రతి గూడానికి నీళ్ళు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్, మన టీఆర్ఎస్. మోదీజీనే సమగ్ర శిక్ష అభియాన్ కరా, ఉన్నోనే వహీ యోజన కో మోదీజీకే హీ పేసే మనా ఉరు మనా బడీ కర్ కర్ ఆజ్ ఉస్కా చెహరా బదల్ కర్ అప్నా ఫోటో చిప్కా కర్ అప్నే బేటే కా ఫోటో చిప్కా కర్ తెలంగాణ కే లోగో కే సామ్నే రఖా హై. क्या तेलंगाना के लोग नहीं जानते? वो जानते हैं, ये पैसा नरेंद्र का जी ने भेजा है. పేర్లు మార్చి మా కేంద్ర ప్రభుత్వ డబ్బులు వాడుకుంటున్నారు. అసలు వీళ్ళది ఏం లేనే లేదు. మన ఊరు మనబడి అనేది అంత సర్వశిక్ష అభియాన్లే వచ్చిందట. మన ఊరు మనబడి మేమే ఢిల్లీకి వెళ్ళి పైసలు ఇస్తున్నాం, సర్వశిక్ష అభియాన్, పైసలు మాయి, పేరు టిఆర్ఎస్ పార్టీది అన్నాడు. అరే ఇది ఇది నిజంగా ఇత్తేసి పొత్తుకుడుడే. మన ఊరు మనబడి మీద మనం పెట్టే ఖర్చు 7,300 కోట్లు, సర్వశిక్ష అభియాన్లో వచ్చేది 300 కోట్లు. 7,300 కోట్లు మీరు ఇచ్చే సర్వశిక్ష అభియాను కేవలం 300 కోట్లు మాత్రమే. 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మా లోకల్ బాడీస్, మా జిల్లా పరిషత్సు, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిధులు, మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. తెలంగాణ సర్కార్ ని ఢేర్ సారీ केंद्रीय योजनाओं को इंप्लीमेंट नहीं किया है. मोदी जी ने देश के 60 करोड़ गरीबों के लिए आयुष्मान भारत योजना की है, मगर तेलंगाना राज्य उसका 100% अमल नहीं करता है. मुझे बताओ, तेलंगाना राष्ट्र के आदिवासी गरीब बिकवर्ड क्लास के लोगों को 5 लाख तक का आयुष्मान भारत का स्वास्थ्य का फायदा मिलना चाहिए या नहीं मिलना चाहिए? जोर से बोलो. ये रोक कर बैठे. 18 मई 2021 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు గారు స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి మరో కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చి ఆయుష్మాన్ భారత్ అమలైతలేదని అడ్డంగా అబద్ధాలు ఆడితే ఇంతకంటే ఘోరమైనటువంటి పార్టీ ఉంటుంది, దీన్ని ఎట్లా నమ్మాలి?
ఒక మంత్రి ఏమో ఆయుష్మాన్ భారత్ అమలైతుందని పార్లమెంట్ లో చెప్తాడు, ఇంకో మంత్రి వచ్చేమో ఆయుష్మాన్ భారత్ అమలే అయితలేదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేయడం లేదు అని పట్ట పగలు పచ్చి అబద్ధం ఆడుతున్నటువంటి పార్టీ ఇలా బీజేపీ నిన్న